ఇక్కడ గణాకార కడ్డీల తర్వాత మనకు క్యూసెనైర్ పట్టీలు ఉన్నాయి. క్యూసెనైర్ పట్టీలు అంటే గణిత పేటికలో ఉన్నటువంటి పరికరాలు చాలా ఉంటాయి. దాంట్లో పూసల చట్టం, డామినో కార్డులు, గణాకార కడ్డీలు, క్యూసెనైర్ పట్టీలు, నేపేర్ పట్టీలు ఇలా కొన్ని ఉంటాయి. ఇక ఈ క్యూసెనైర్ పట్టీలు అంటే ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా అంటే ఈ విధంగా గాడి ఉంటుంది. ఈ గాడి మధ్యలో ఈ గాడిలో మనం సంఖ్యలు వేస్తాం. ఒకటి, రెండు, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్ ఇలా ఉంటాయి. ఇందులో గాడి ఉంటుంది. ఈ గాడి మధ్యలో ఏదైతే మనం ఇంకో పట్టి కూడా వేసుకొని వీటిని పోల్చడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకో పట్టి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పట్టిలో కూడా ఇదే విధంగా కొన్ని అంకెలను వేసి కూడా పోల్చడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యూసెనైర్ పట్టిల వల్ల ఏం ఉపయోగం అంటే సంకలనం వ్యవకలనం చేయవచ్చు. ఏం చేస్తుంది ఇక్కడ సంకలనం పిల్లలకు నేర్పడానికి, వ్యవకలనం. నెక్స్ట్ చిన్న సంఖ్యది పెద్ద సంఖ్యది ఆ పట్టిని బట్టి చెప్పవచ్చు. చిన్న సంఖ్యది పెద్దది, చిన్న పెద్ద, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య వాటి గురించి చెప్పవచ్చు. పిల్లలకి ఇదే విధంగా ఆరోహణ క్రమం ఏది, అవరోహణ క్రమం ఏది ఈ పట్టిల వల్ల ఆరోహణ, అవరోహణ, ఆరోహణ, ఆరోహణ క్రమం, నెక్స్ట్ అవరోహణ క్రమం. ఇలా అవరోహణ క్రమం గురించి బోధించవచ్చు. భిన్నాలు, భిన్నాల గురించి డిస్కస్ చేసి చెప్పవచ్చు. భిన్నాల గురించి క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, భిన్నాల గురించి మొత్తం ఇట్లా సజాతీయ భిన్నాల గురించి ఇలా ఒకదానికొకటి ఇట్లా చెప్పుకుంటే అవకాశం ఉంటుంది. పోల్చడానికి ఇంకో గాడి ఉంటుంది. ఈ గాడిలో మళ్ళీ ఒక పట్టి వేసి ఆ పట్టిల ద్వారా ఇలాంటి లెక్కలు చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు అర్థవంతంగా ఉంటుంది ఇలాంటి ఈ యొక్క బోధన ఉపకరణాన్ని తీసుకొచ్చి. తర్వాత ఈ యొక్క క్యూసెనైర్ పట్టీలు, నేపియర్ పట్టీలు ఉంటాయి కొన్ని, నేపియర్ పట్టీలు. ఈ నేపియర్ పట్టీలను ఎవరు కనుక్కున్నారు అంటే నేపియరే కనుక్కున్నాం. నేపియర్ పట్టీలను ఎవరు కనుక్కున్నారు అంటే నేపియర్, నేపియర్ జోన్స్, నేపియర్, నేపియర్ పట్టీలు, నేపియర్ పట్టీల నుంచి ఈ నేపియర్ పట్టిని కనుక్కున్న వ్యక్తి అంటే నేపియరే దీనికి అనుకుంది. నేపియర్ దీనికి అనుకున్నది. అయితే ఈ నేపియర్ పట్టిలు దేనికి ఉపయోగపడతాయి? పెద్ద పెద్ద సంఖ్యలు గుణకారాలను చేయడానికి, గుణకారాలను చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎంత పెద్ద గుణకారపు లెక్కైనా సింపుల్గా చేయడానికి ఈ యొక్క నేపేరు పట్టి ఉపయోగపడుతుంది. ఎంత పెద్ద గుణకారం లెక్కైనా పెద్ద పెద్ద గుణకారాలు చేయడానికి, పెద్ద పెద్ద గుణకారాలను చేయడానికి ఉపయోగపడుతుంది. చేయడానికి ఎలానో ఒకసారి చూద్దాం, ఓ రెండు లెక్కలు ఇచ్చి చూద్దాం. ఎలా అంటే గుణకారాలు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఈ గణిత పేటికలోని వస్తువు ఏంటంటే నేపేరు పట్టీలే. ఎంత పెద్ద గుణకారాలు చేయడానికి ఉపయోగపడే పట్టీ అంటే ఈ యొక్క నేపేరు పట్టీలే. ఇది అంటే ఎట్లా ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ యొక్క నేపేరు పట్టీలో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఒకటి నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఒక పట్టి ఉంటుంది. ఒకటి నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇది ఒకటి, ఇది రెండో, ఇది మూడో ఎకరం, ఈ నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది ఎకరాల ఒక పట్టి ఉంటుంది. ఎంత పెద్ద గుణకరమైన చేయొచ్చు అన్నాం. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇక్కడ చెప్దాం. ఏంది మూడు వందల ఇరవై నాలుగు, మూడు వందల ఇరవై నాలుగు ఇంటూ మూడు ఉంది అనుకోండి. అప్పుడు దీన్ని గుణిస్తే వస్తుంది మూడు నెలల పన్నెండు, మూడు రెండు ఆరు ఒకటి ఏడు, మూల మూల తొమ్మిది, తొమ్మిది వందల డెబ్బై రెండు వచ్చింది. మూడు నెలల పన్నెండు, మూడు నెలల ఏడు, మూల మూల తొమ్మిది. ఇది ఎట్లా వచ్చిందంటే చూద్దాం. ఇక్కడ మూడు వందల ఇరవై నాలుగు ఇంటూ ఇక్కడ ఎక్కల పట్టిలో ఏది మనకి ఏది ఇక్కడ మూడు ఉంది, ఈ మూడుతో చూసుకోవాలి. ఇట్లా మనం ఏంటంటే మనకు వీళ్ళకి ఇట్లా డైరెక్ట్ వేస్తే కదా అంటే కొన్ని డబ్బాల రూపంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా డబ్బాలు ఇట్లా బాక్స్, ఇట్లా బాక్స్ దీని ఇట్లా క్రాస్గా అడ్డంగా ఒక అడ్డగీత గీయాలి. ఇట్లా పిల్లలకి అర్థవంతంగా ఈజీగా అర్థమైంది. ఇప్పుడు ఏం చేయి మూడు కదా, ఈ మూడు అన్నట్టు ఇక ఇక్కడ మూడు వేస్తున్నాం. ఇది ఈ మూడు, మూడు నాలుగు పన్నెండు అంటే కిందికి ఒకటి పైకి రెండు వేయాలి. ఇట్లా
మూడు రెండులో ఆరు, ఆరు అంటే ఆరు ఏం లేదు కాబట్టి సున్నా కింద. మూడులో మూడులో తొమ్మిది అంటే పైకి తొమ్మిది కిందికి సున్నా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండుకు రెండు దించాలి, ఆరు ఒకటి ఏడు, తొమ్మిదికి తొమ్మిది. ఇట్లా క్రాస్ కూడాలి, ఇక్కడ ప్లేస్ చేసి కూడాలి. ఇక్కడ ఆరు ఒకటి ఏడు, తొమ్మిదికి తొమ్మిది. లేదు ఇదే కాదు ఇంకోటి ఇష్టం వచ్చిన ఇంకా ఏదైనా ప్రాబ్లం ఇది కాకపోతే ఇంకోటి ఏది 234 అనుకోండి చూద్దాం. ఇట్లా ఇట్లా ఉదాహరణకు 234 ఇంటూ నాలుగే తీసుకుందాం. నాలుగు దీన్ని జనరల్ మనం గుణిస్తే వస్తుంటే 4 16, 4 12 13, 4 8 9, 4 16, 4 12 1 3, 4 8 ఇలా రావాలి. ఇలా చూద్దాం ఒకసారి చూద్దాం. ఇలా మళ్ళీ బాక్సులు ఒక మూడు బాక్స్ ఇట్లా ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లా ఇలా మూడు బాక్సులు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు 4 తోటి 4 4 16, ఇలా 16 అంటే ఇలా క్రాస్ 1 6, 4 12 సేమ్ ఇట్టే క్రాస్ ఎట్టి 1 2, 4 2 8 ఇలా క్రాస్ 8, ఏం లేదు కాదు 0. ఇలా ఏర్పాటు చేసుకొని చూడండి ఒకసారి ఈ 6కు 6, 2 1 3, ఇలా ప్లస్ చేయాలి ఈ 2 ప్లస్ 1, 8 1 9, 9 అంటే ఇక్కడ ఏంది ఏమొచ్చింది ఇక్కడ 4 16, 4 12, 16 కదా, ఓకే 4 12, 13, 8 1 9, ఓకే రైట్ రైట్, 9 36 వచ్చేది. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఎంత పెద్ద లెక్క అయినా, ఎంత పెద్ద గుణకారపు లెక్క అయినా 9 తోటి కూడా గుణించుకున్నా ఇదే క్రాస్ ప్రకారం ప్లస్ కూడిక చేసి ఈ విధంగా నేపేరు పట్టిల ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద లెక్క అయినా పర్లేదు, దేనితోటైనా 9 తోటైనా పర్లేదు, 7 తోటైనా, 6 తోటైనా, 474 ఉంది, 476 ఉంది ఇంటూ ఇక్కడ ఉండే 9 తోటి కానీ 6 తోటి కానీ 6, సేమ్ ఇదే బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లా సేమ్ బాక్స్ ఇలా క్రాస్ సేమ్ ఇదే, ఎంత పెద్ద లెక్క అయినా ఈజీ చేయడానికి 6 6 36, 3 6, 6 7 42, 4 2, 6 4 24, సేమ్ 6 6, 2 ప్లస్ 3 5, నెక్స్ట్ 4 ప్లస్ 4 8, ఇట్లా 2 2, ఇలా దించుకోవడం వల్ల ఎంత పెద్ద లెక్క అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీని తర్వాత మనకు ఉన్నటువంటిది ఏంటంటే భిన్నాల చట్టం. భిన్నాల చట్టం, మరి భిన్నాల చట్టం అంటే ఏంటంటే మనకు చిన్నపిల్లలకు మనకున్న బోరకు భిన్నాలు ఏర్పాటు చేస్తుంటే భిన్నాల చట్టం ఎందుకంటే చూద్దాం ఒకసారి అదేందో. భిన్నాల చట్టం 10 వృత్తాకారంలో ఉండి 10 భాగాలు సమభాగాలు చేయబడినటువంటి వృత్తాకార చట్టాన్ని భిన్నాల చట్టం అంటారు. పిల్లలు కొన్ని పేపర్ కటింగ్స్ ఉంటాయి, పేపర్ కటింగ్స్ తోటి కొన్ని వృత్తాకారంగా ఇలా ఏర్పాటు చేయాలి. ఇట్లా వృత్తాకారంగా కట్ చేయమని చెప్పాలి పిల్లల్ని, వృత్తాకారంగా కట్ చేయమని చెప్పి దీన్ని 10 భాగాలు చేయాలి, మొత్తం 10 సమభాగాలు చేయాలి. ఇలా పిల్లల ద్వారా తోటే కొన్ని స్కేల్ తోటి ఉపయోగించు, వృత్తలేఖను ఉపయోగించు, మొత్తం ఇట్లా ఏర్పాటు చేసి చేయాలి. ఎన్ని ఉన్నాయి, 1 2 1 2 3 4 5 6 7, ఇంకోటి 10 భాగాలు చేయాలి, 1 2 3 4 5 6 7 8 9 10, ఇలా 10 భాగాలు చేసిన తర్వాత పిల్లలతో ఏం చేయాలంటే ఒక వృత్తాకారంలో ఉన్నట్టు ఒక చట్రాన్ని తీసుకొని 10 సమభాగాలు చేసినట్టు ఒక వృత్తాన్ని భిన్నాల చట్టం, భిన్న చట్టం అని అంటాం. దీన్ని పిల్లలకు భిన్నాల గురించి, ఏ భిన్నాల గురించి, సజాతి భిన్నాలైనా విజాతి భిన్నాలైనా క్రమ భిన్నమైన అపక్రమ భిన్నమైన భిన్నాల గురించి సమగ్రంగా బోధించడానికి ఉపయోగపడితే భిన్నాల చట్టం. దీంట్లో ఒక భాగం మొత్తం షేర్ చేశాను ఇట్లా మొత్తం ఇలా ఇలా షేర్ చేశాను మొత్తం. అంటే దీన్ని భిన్న రూపంలో ఎలా చూడాలంటే 1/10 ఇలా చూపించుకోవచ్చు, 1/10. ఇలా లేదు 2 భాగాలని షేర్ చేసినాం అనుకోండి, ఇట్లా ఏమైతే అక్కడ 2/10, 2/10 2 అయిరో అంటే 1/5 5/5, ఇలా 3 అయితే 3/10, 3/10 మనం మారడానికి అవకాశం లేదు, 4 అయితే 4/10, 2 2 2 5, మళ్ళీ 2/5, ఇట్లా భిన్నాల గురించి, దశాంశాల గురించి, క్రమ భిన్నం అపక్రమ భిన్నం. అయితే ఇక్కడ ఏంటంటే మన కాన్సెప్ట్, ఇక్కడ భిన్నం అనేది హారం అనేది దాని హారం అనేది పెరుగుతుంటూ పోతే దాని విలువ ఏమైంది, భిన్న విలువ తగ్గుతుంది. హారం విలువ తగ్గితే భిన్న విలువ ఏంటంటే పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ హారాల బట్టి కూడా ఉంటుంది. ఇంకోటి సజాతీయ భిన్నాలకు హారం మారదు ఎప్పుడైనా, అది కూడా విద్యార్థి గమనిస్తారు. 1/10 2/10 ఉందనుకోండి, వాటిని ప్లస్ చేసినా మైనస్ చేసినా కూడా లాస్ట్కు హారం మాత్రం, అంటే ఒకే సజాతీయ భిన్నాలకు హారం మారదని చెప్పి విద్యార్థి గమనిస్తాడు. కాబట్టి ఇలాంటి భిన్నాల చట్టాన్ని ఉపయోగించి బోధిస్తే చాలా
బాగుంటుంది అన్నట్టు. ఇది భిన్నాల చట్టం. జామితీయ నిర్మాణాలు ఉంటాయి కొన్ని. ఏంటి ఆ జామితీయ నిర్మాణాలు అంటే చూద్దాం. కొన్ని జామితీయ నిర్మాణాలు, జామితి అంటే ఏంటంటే ఒక తలంలో నిర్మించేటటువంటి ఎన్ని ఆకారాల పళ్ళు అది జామితి అంటాం. ఎన్ని ఎన్ని ఆకారాలు నిర్మిస్తాం అంటే మనకు మనకు తెలిసింది ఒకటి ఈ విధంగా ఉంది ఘనం. ఈ జామితీయ నిర్మాణం ఏంటి, ఒక తలంలో నిర్మించేటి కొన్ని పటాలు ఎన్ని వీలైతే అన్ని పటాలు తయారు చేసిన జామితి నిర్మాణం ఏముంటే ఈ నిర్మాణాలను బట్టి ఘనం అంటే ఏంది, దీర్ఘఘనం అంటే ఏంది, శంకు అంటే ఏంది, నెక్స్ట్ స్థూపాకారం యొక్క వైశాల్యం ఎలా కనుక్కుంటాం అవునా కదా, వృత్త యొక్క వైశాల్యం, వృత్త పరిధి ఏ విధంగా కనుక్కుంటాం, ఇలాంటి మొత్తం జామితి నిర్మాణం గురించి డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఉంది, ఇది ఘనం అనుకో, ఘనం ఇది, ఇది ఘనం. ఈ ఘనంలో ఎన్ని అంచులు ఉన్నాయి, దీనికి ఎన్ని తలాలు ఉన్నాయి, ఎన్ని అంచులు ఉన్నాయి, ఎన్ని తలాలు ఉన్నాయి, ఎన్ని ముఖాలు ఏందని చెప్పి ఈ యొక్క జామితి నిర్మాణం గురించి ఇలాంటి మనం బోధనోపకరణం ఉపయోగించి సమగ్రంగా బోధించవచ్చు. దీర్ఘఘనం ఉందనుకో, దీర్ఘఘనాన్ని పిల్లవానికి ప్రత్యక్ష జ్ఞానం కలిగించాలంటే ఒక ఇటుక తీసుకోవచ్చు, ఇటుక లేదా స్పాంజ్ డస్టర్, మన క్లాస్ రూమ్లో ఉన్నటువంటి డస్టర్, డస్టర్ కానీ ఇది తీసుకొని ఈ దీర్ఘఘనానికి ఉదాహరణ తీసుకోవచ్చు. ఇటుక తీసుకోనుకో దీర్ఘఘనం, దానికి ఎన్ని ముఖాలు ఉంది, ఎన్ని తలాలు ఉంటుంది అని చెప్పి దీర్ఘఘనాన్ని బట్టి ప్రత్యక్షంగా ఇటుకను తీసుకొచ్చే బోధనోపకరణం ఉపయోగించే విద్యలకు సంబంధవంతంగా బోధించవచ్చు. శంకు గురించి బోధించవచ్చు, ఈ యొక్క శంకు. నెక్స్ట్ స్థూపం గురించి బోధించవచ్చు, స్థూపం యొక్క వైశాల్యం గురించి ఏంది. ఇక్కడ స్థూపాన్ని చెప్పాలంటే ఒక గమ్ము తీసుకొని ఒక టేప్ తీసుకొని దీని చుట్టూ ఒక పేపర్ను ఫోల్డింగ్ చేసి దాన్ని పెట్టి స్థూపం యొక్క వక్రతల వైశాల్యం గురించి అయినా ఇట్లా వీటి గురించి సమగ్రంగా బోధించడానికి విద్యార్థులకు జామితీయ నిర్మాణాలు ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది.